మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ త్రిబులార్ రఘురామ్ కృష్ణ రాజు గారి గురించి అందరికి తెలిసింది ఫస్ట్ టైం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నప్పటికీ కూడాను అసలు రఘురామకృష్ణ గారు పెట్టిన కేసు ఫస్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డిది కానీ ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో ఏ ఫోర్ ని తీసుకెళ్లి విచారిస్తుంటే అక్కడ అంటుంది ఏంటంటే ఏమో గుర్తులేదు మర్చిపోయాను నాకు తెలీదు అంటే ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వస్తున్నాయని మేము వింటున్నాం అసలు ఏ త్రేగున్న జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటి ఇందులో అలానే వేగవంతం పుంజుకోవట్లేదు కేసు అని చెప్పేసి కూడా రఘురామకృష్ణ రాజు గారు ఆరోపిస్తున్నారు అసలు కేసు ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి మరి ఈ సందర్భంలో అసలు ఏం జరిగింది ఆ కేసులో ఎందుకు ఈ కేసు పురోగతి అక్కడే ఆగిపోతుంది అలానే విచారిస్తున్న కొద్దీ ఎవరైతే నిందితులు వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా ఎందుకు గుర్తలేదు తెలియదు మర్చిపోయాను అనే సమాధానాలు ఇస్తున్నారు అసలు ఓవరాల్ గా ఏం జరిగింది అంటారు ఇక్కడ రఘురామ్ గారి ఘటనకి ఇష్యూలో వాస్తవంగా ఒకటి గనక జరిగి ఉంటే ఏ వన్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఉండేవాళ్ళు అది ఏమిటో నేను చెప్తాను ఇక కృష్ణరాజు గారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు తెలుసుకెళ్లే టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది ని ప్యాలెస్ కు తీసుకురండి అంటే ఆ ప్యాలెస్ కు తీసుకొస్తే రఘురాం కృష్ణం రాజును ఏం చేయాలో అక్కడ వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు మనం ఊహి ఊహించవచ్చు కానీ అక్కడ ఈ సిఐడి పోలీసులు వద్దు సార్ ఎనకల రఘురామకృష్ణరాజు గారి సెంట్రల్ ఫోర్స్ ఎనకల కారులో ఉన్నారు మా కారు ఫాలో చేస్తున్నారు మీకేం కావాలో మీ కోరిక మేం తీరుస్తాం అక్కడి వరకు వద్దని చెప్పి సిఇడి ఆఫీస్కు తరలించారు అక్కడ ఏం జరిగింది అనే విషయం అన్నీ అందరికి తెలిసిందే ఇక్కడ రఘు రఘురాం కృష్ణరాజు అనే వ్యక్తి ఏం చిన్న వ్యక్తిం కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిక్కలు లేసుకునే టైంలోనే ఆయన పెద్ద లిస్ట్ ఢిల్లీలో అత్యంత సన్నిహిత సంబంధాలు వివిధ నాయకులతో సంబంధాలు కలిగిన వ్యక్తి ఢిల్లీ స్థాయిలో కానీ దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానివ్వండి డిప్యూటీ సీఎంలు కానివ్వండి హోమ్ హోమ్ మినిస్టర్లు కానివ్వండి ఫర్ ఆల్ పార్టీస్ అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యాపారవేత్త రఘురామకృష్ణరాజు ఆయన మీద కక్ష గట్టి ఆయన పార్లమెంటులో ఒక విషయాన్ని విభేదించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే విషయాన్ని విభేదించి మాట్లాడినందుకు ఆయన ఎంత వేధించారో ఐదు సంవత్సరాల పాటు ఆయన నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా చేశారో మనం అందరిని చూశాం అదే గనక అరెస్ట్ చేసిన పోలీసులు ప్యాలెస్ వైపుకు గనక ఆ వాహనాన్ని రఘురామకృష్ణరాజు గారిని మళ్లించింటే ఇప్పుడు గా జగన్మోహన్ రెడ్డి గారే ఉండేవాళ్ళు సామాన్యంగా ఇది ఆయన వదలడు దీంట్లో అన్ని సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ కేసులో ఏ వన్ టూ త్రీ ఫోర్లు ఎంతమంది ఉన్నా కూడా అందరూ విచారణకు రావాల్సిందే దాడి జరిగిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు కొన్ని న్యాయస్థానాలను వాటిని సంప్రదించారు సంప్రదించి దానికి తగ్గట్టు చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని కూడా పిటిషన్ వేసిన్నారు దాని వెనక వ్యవహారం ఏం జరిగింది ఆయన బెయిల్ రద్దు ఎందుకు జరగలేదు ఆ తీర్పులు ఎందుకు రిజర్వ్ లో ఉండిపోతున్నాయి అనేది అందరికి తెలిసిన విషయమే ఆ రోజు అధికారం ఉంది కాబట్టి ఈ వ్యవహారాలని చేసుకుంటూ వచ్చారు ఈ రోజు అధికారం వెళ్ళింది కాబట్టి చట్ట పరిధిలో న్యాయ పరిధిలో ఏం చేయాలనో అవి చక్కగా రఘురామకృష్ణరాజు గారు చేసుకుంటూ వెళ్తున్నారు దీంట్లో ఇప్పుడు విజయపాల్ గారు రేపు సునీల్ కుమార్ గారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణకు రావాల్సిందే అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణకు రావాల్సిందే అని అంటున్నారు ఒక విధంగా చూసుకుందాం గులకరాయ్ కేసులో విచారణకు హాజరు కాలేదు కోడికత్తి కేసులో విచారణకు హాజరు కావలేదు మరి అలాంటి వ్యక్తి ఈ రోజు రఘురామకృష్ణ రాజు గారు పెట్టిన కేసులో ఏ తరగ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరవుతారని ఎలా అనుకుంటున్నారు అసలు హాజరు అవుతారా హాజరు కాకపోయినా మన దేశంలో తప్పించుకునే మార్గాలు ఎన్ని ఉన్నా కూడా కొన్ని మనం తప్పించుకోకుండా ఎక్కడ కట్టడి చేసి రప్పించాలో కూడా రఘురాం కృష్ణంరాజు గారికి బాగా తెలుసు విజన్ అంటారు రఘురాం గారికి ఎవరి చేత రప్పించాలి విచారణకు కూర్చోబెట్టాలి అనేది రఘురాం కృష్ణరాజు గారికి బాగా తెలుసు తాత్కాలికంగా ఒక నెల రెండు నెలలు తప్పించుకున్నా తర్వాత న్యాయ పరిధిలో న్యాయస్థానాల ద్వారా విచారణకు హాజరయ్యే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్సెస్ అవన్నీ జడ్జి ముందు పెట్టినప్పుడు రేపు విజయపాల్ గారు నోరు తెరిచిన సునీల్ కుమార్ గారి నోరు తెరిచిన అసలు దీని వెనుక వ్యవహారం ఆ రోజు అరెస్ట్ రోజు అరెస్ట్కు ముందు రోజు అరెస్ట్ తర్వాత రోజు ఈ ఫోన్ కాల్ లిస్ట్ గూగుల్ టేక్అవుట్ సంబంధి ఈ ఫోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ డేటా ప్రకారం మొత్తం పక్కా ఎవిడెన్సెస్ అన్ని సంపాదించున్నారు ఆ కాల్ లిస్ట్ ఇప్పుడు తీయరు విచారణలో విధిస్తారు అందుకే విచారణలో వీళ్ళు మాకు గుర్తు లేదు మర్చిపోయామని ఏమండి భోజనం చేయడం మర్చిపోతున్నావా పొద్దున్నే స్నానం చేయడం మర్చిపోతున్నావా బట్టలు వేసుకోవడం మర్చిపోతున్నావా కేసుకు విచారణలోనే ఆ ప్రశ్నలు ఎట్లా మర్చిపోతాను నువ్వు అవన్నీ చేస్తున్నప్పుడు నీకు సెన్స్ ఉన్నట్లే నీ బిడ్డలను మర్చిపోతున్నావా నీ భార్యను మర్చిపోతున్నావా మర్చిపోవడం లేదు కదా ఎవరైతే వీళ్ళు నిందితులుగా ఉన్నారో మర్చిపోవడం లేదు కదా మరి ఇది ఎందుకు మర్చిపోతావు రఘురామ కృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన ప్రశ్నలే ఎందుకు మర్చిపోతావు ఇవన్నీ కూడా కోర్టు పరిశీలిస్తుంది పరిశీలించి నేను ఇందాక చెప్పాను లైట్ డిటెక్టర్ టెక్నికల్ ఎంక్వైరీ చేయమంటారు అప్పుడు నిజాలు బయటపడతాయి నిజాలు చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు అనేసి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్